ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మరి వాక్యంలోనికి వెళ్దామా. లూకా సువార్త 11:9 ఒక మాట ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును అని. నిజమేనండి, ఈరోజు మన అందరికీ అవసరమే. ఏదో ఒక అవసరత, ఏదో ఒక ప్రతిదాన్ని కావాలి అనుకోవడం, లేకపోతే లేదు మాకు ఇది మేము పొందుకోవాలి ఎలాగా అనే ఆలోచన. ఇది మాకు జరగట్లేదే, మాకు ఎప్పుడు జరుగుద్ది, మాకు ఎలా జరుగుద్ది అనే ఆలోచన. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఎలా అడగాలి? అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎలా అడగాలి? ఎలా అడగాలో తెలుసా? ఒక గురి కలిగి అడగాలి, ఒక నిశ్చయతతో అడగాలి. ఇది నాకు జరుగుతుంది, నేను అడుగుతుంది నాకు అవ్వుద్ది అనే గురితో అడగాలి. గురి కలిగి అడిగినప్పుడు మనం సాధించుకుంటాం. అబ్రహాము గారు ఎలియాజర్ని, అంటే తన సేవకుడైన ఎలియాజర్ని పిలిచి, నా కుమారుడికి వయసు వచ్చింది, ఆమెకు ఒక సాటి అయిన సహకారి కావాలి, నువ్వు నా బంధువుల ఇంటికి వెళ్ళి ఒక సాటి అయిన అమ్మాయిని చూసి, ఒక చిన్నదాన్ని చూసి అతనికి ఏర్పరచు అని ఎలియాజర్కు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఎలియాజర్కి అది పెద్ద బాధ్యతే, అది కష్టమైందే. ఎవరిని తీసుకురావాలి? తన కుటుంబము ఎవరు? ఎక్కడికి వెళ్ళాలి? తన స్వదేశానికి వెళ్ళమంటున్నాడు. తన స్వదేశంలో తన ప్రజలు, తన కుటుంబం ఎవరు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఇవన్నీ ఆలోచనతో ముందుగా ఏమి ఎలియాజర్కు తెలియదు. ఎలియాజరు ఆ పట్టణానికి వెళ్తాడు. అబ్రహాం గారు చెప్పిన ఆ మాటను పట్టుకొని, తన స్వదేశానికి వెళ్ళు అన్న మాటను పట్టుకొని వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయాడు, కానీ గబగబా తన కుటుంబీకులు ఎవరు అని ఏదో అడ్రస్లు వెతుక్కొని వెళ్ళిపోలా. ఏం చేశాడో తెలుసా అండి? తను 10 ఒంటెలు తీసుకొని వెళ్ళాడు కదా, ఆ ఒంటెలతో పాటు అతను కూడా, వాటితో పాటు అతను కూడా మోకరించి ప్రార్థించాడట. ఎలాగంటే, నేను నా ఒంటెలు వెళ్తున్నాయి, ఈ సమయంలో, ఈ సాయంత్రం సమయంలో ఎవరైతే మాకు ఎదురుపడి, ఏ చిన్నదైతే, చాలామంది నీళ్లు తీసుకోవడానికి వస్తున్నారు, ఏ చిన్నదానని చూడగలడు, ఏ చిన్నది బాగుంది అనుకోగలడు, అందరూ చక్కని వారే ఉండవచ్చు. అయితే ఎలియాజరు అక్కడికి వెళ్ళి ముందుగా మోకరించి దేవుణ్ణి అడుగుతాడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకును నా ఒంటెలకు ఎవరైతే నీళ్ళు ఇస్తారో ఆ చిన్నదాన్నే నేను ఇస్సాకుకు భార్యగా అనుకుంటాను అని తనలో అనుకుంటూ దేవుణ్ణి అడిగాడట, నాకు ఆ వ్యక్తిని చూపించు. మోకరించి ముందు దేవుని సన్నిధిలో అడిగాడు, దేవునికి అప్పగించుకున్నాడు, దేవుణ్ణి అడిగాడు, నమ్మాడు. ఆ ఒంటెల్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఆ బావి దగ్గరికి వెళుతుంటే రెబకా ఎదురొచ్చిందంట. ఆమెతో అంటున్నాడంట, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? వెంటనే ఆమె భుజం మీద నుంచి తను తీసుకున్న బిందులోంచి నీళ్ళు ఆయనకు పోస్తుంటే, ఆయన తాగుతుంటే అంటుందంట, మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఒకటి గమనిస్తే, అతనితో పాటు తన ఒంటెలకు నీళ్లు పోయడం అంటే మాటలు కాదు, నాకు నా ఒంటెలకని ఆలోచించాడంటే అది ఎంత భారమైన పనినో ఆలోచించాడు. ఊరికే ఊహించేసుకోవాలా, ఒంటెలు తాగేవి ఎన్ని గ్యాలన్ల నీళ్ళు తాగుతాయి ఒంటెలు, వాటన్నిటికీ నీళ్లు వేయగలుగుతుంది, వేయగలిగే ఆమె అంటే ఎంతో పనిమంతురాలు, ఎంతో ఓర్పు కలిగిన ఆమె, ఎంతో మరి సున్నితమైన మనసు కలిగింది. అడిగిన వెంటనే, అడగక ముందే తనే నీకును నీ ఒంటెలకు ఇస్తాను అంది అంటే ఆమె ఎంత చక్కనిదై ఉండి ఉంటుంది అనే ఆలోచనతోనే ముందుగా ఆ ఊహ దేవుని మీద పెట్టుకున్నాడు, ఆ ఆలోచన దేవునికి పెట్టుకున్నాడు. నిజమేనండి, ఈరోజు ఒక గురి కలిగి అడగాలట, ఒక గురితో అడగాలి. ఒక గురితో అడుగుతాం మనం, ఒక విషయాన్ని దేవుడి దగ్గర పెడతాం, వెంటనే ఇది అవుతుందా? మనం రెండోదిగా, మనం మొదటిగా గురి కలిగి అడగాలి, రెండోది ఏంటో తెలుసా అండి, సందేహించకుండా అడగాలంట. అసలు మన హృదయంలో అవుతుందా అవదా? ఇది కష్టము కదా, ఇది పెద్ద పని కదా, ఇది చాలా భయంకరమైంది కదా, ఇది అవుతుందా, ఇది నేను అడిగితే దేవుడు ఇస్తాడా,
చిన్నదైతే ఇస్తాడేమో, పెద్దదైతే ఇవ్వడేమో మనం అలా అనుకుంటాం. మాకైతే ఇవ్వడేమో, దైవజనులకైతే ఇస్తాడేమో, వాళ్ళు సేవలు చేస్తున్నారు కనుక వాళ్ళకి ఇస్తాడేమో, లేకపోతే ప్రార్థనా పరులు దేవుని వాక్యం చదివే వాళ్ళు సంఘంలో ఉన్నారు వాళ్ళకైతే ఇస్తాడేమో, వాళ్ళు డబ్బున్నవారు కనుక దేవుని పనికి ఎంతో సహాయం చేస్తారు వాళ్ళకైతే ఇస్తారు, ఇలాగే అనుకుంటారండి మనుషులు. మాకైతే ఎందుకు ఇస్తారు? సందేహము, సందేహము, సందేహం, ప్రతి దానికి అనుమానము, సందేహము. దేవుడు చేస్తాడో చేయడో, ఇది నిజంగా అవుతుందో అవదో. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మార్కు సువార్త 11:22 ఏమంటుందంట, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నిటినీ పొందుకొని ఉన్నామని నమ్ముడి. మీరు ఒక ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విషయం, ఏ విషయమైనా, ఒక ఉద్యోగమైన, ఒక వ్యాపారమైన, ఒక వివాహమైన, ఒక గృహమైన, ఏదైనా ప్రభు సన్నిధిలో మీ హృదయంలో వచ్చిన ఆలోచన, మీకు కలుగుతున్న అవసరతలు, మీ అనారోగ్యాలు, ఏదైనా ప్రభు దగ్గర మీరు పెడుతున్నప్పుడు ఇది నా దేవుడు చేస్తాడు అనే విశ్వాసము, అనే నమ్మకము నీకు నాకు ఉండాలి. అలా నమ్మకము మనలో లేకపోతే మనము కార్యాలు చూడలేము. మనం అపనమ్మకముతోనో దేవుడు చేస్తాడో చేయడో అంటే, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యాకోబు పత్రిక 1:6 అంటుంది కదా, సందేహించువాడు గాలి చేత రేపపడు ఎగురుపడు తరంగములు వంటి వాడట. గాలి చేత రేపపడు ఎగురుపడు సముద్ర తరంగములు పోలి ఉండును అట్టి మనుష్యుడట. ద్విమనస్కుడు అంటే రెండు మనసులు, ఇలా రెండు ఆలోచనలు ఉన్నవాడట ద్విమనస్కుడు అని దేవుని వాక్యం. అట్టివాడు ఏమనుకోకూడదంటే, ప్రభు వలన ఏమైనా దొరుకుద్దేమో అని తలంచొద్దని దేవుని వాక్యం చెప్తుంది. రెండు తలంపులతో అవుతుందో అవదో, జరుగుద్దో జరగదో అనాలండి మనం. ఏమన్నాలో తెలుసా? అయితే స్తోత్రం, అవ్వకపోతే స్తోత్రం, స్తోత్రం. కరెంటు పోయిందనుకోండి స్తోత్రం, స్తోత్రం అంటారు చాలామంది. అనాలి, నీ దేవుడు చేస్తాడనే నమ్మకము నీలో ఉండాలి. ఈరోజు విశ్వాసం అనేది మనుషుల్లోనికి పోతుంది, సందేహం ఎక్కువ వచ్చేస్తుంది. అవుతుందో అవదో, జరుగుద్దో జరగదో, బాబోయ్ నాకు జరగదేమో. జరుగుతుందండి. ఈ జరుగుతుందో జరగదో అన్న ఆలోచనతో నీ కార్యాలు ఏమైపోతున్నాయి తెలుసా? దూరమైపోతున్నాయి, ఎక్కడికో జరిగిపోతున్నాయి, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సందేహించువాడు ఎలాగంట, గాలి చేత రేపు పడు సముద్ర తరంగములు, ఎగిరిపడే సముద్ర తరంగములు వంటి వాడట. అట్టివాడు ప్రభు దగ్గర ఏం కోరుకోవద్దంటుంది. వద్దండి, మనం అలా ఆలోచించకూడదు. మనం జరుగుతుంది అనే విశ్వాసం మనలో ఉండాలి. ఒకసారి ఒక ఊర్లో, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఒక ఊర్లో వర్షం లేదట, పంటలు లేవంట. సంఘంలో బిడ్డలందరికీ పాడి పంట విపరీతంగా ఉంది కానీ పంటలు లేవు. అప్పుడు సంఘంలో అందరూ అనుకున్నారంట, దైవజనులు, సంఘ పెద్దలు అందరూ అనుకున్నారంట, ఒక దినము ఉపవాస దినము ప్రకటిద్దాం, ప్రకటించుకొని అందరం దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం, మనం దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని ప్రార్థన ప్రకటించుకొని అందరూ ఆ రోజు చర్చికి వస్తున్నారంట. అందరూ బైబిళ్ళు పట్టుకొని ప్రార్థనకు వచ్చేస్తున్నారట. సంఘ పెద్ద అందరూ వస్తుంటే సంతోషిస్తున్నట, రండమ్మా రండి రండి అని పిలుస్తుంటే ఒక చిన్న పాప వస్తూ గొడుగు పట్టుకొని వచ్చిందంట. వెంటనే సంఘ పెద్దలా చూసి, గొడుగు పట్టుకొచ్చిందేంటి అంటే, ఎగతాళా అంటే, మీ ప్రార్థన చేస్తున్నారు ఇదిగో గొడుగు అనా, ఏంటి అని, ఏ పాప ఏంటి నువ్వు గొడుగు పట్టుకొచ్చావేంటంటే, అయ్యా మనందరం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది కదా, నేను తడిచిపోతానేమో అని గొడుగు తెచ్చుకున్నానందట. చూడండి ఎంత గొప్ప విశ్వాసమో. చూడండి ఒక చిన్న బిడ్డకు ఉంది విశ్వాసం, నీకు నాకు ఉంటుందా? ఇది జరుగుద్దా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా? ఇవన్నీ మనం తలంచుకుంటామండి. ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలు చేస్తే దేవుడి కార్యాలను చూడలేము. విశ్వాసం ఉంది ఆ బిడ్డకు, చిన్న చంటి బిడ్డకు, చిన్న బిడ్డకు, నీకు నాకు అంతే. చిన్నతనంలో చాలా విశ్వాసం ఉంటుంది, ఎదుగుతున్న కొద్దీ పరిస్థితులను బట్టి, అమ్మో అవుతుందా అవదా, జరుగుద్దా జరగదా, ఇలాంటి ఆలోచనలు బట్టి దేవునికి మనం దూరం అయిపోతున్నాం. మత్తయి సువార్త 14:1 ఒకసారి యేసు ప్రభు వారు సముద్ర తీరంలో నీటిలో నడుస్తూ ఉంటారు. ఆ నీటిపై నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోతుంటారు, ప్రభువేనా, అమ్మో దయ్యమేమో, యేసు ప్రభు వారైనా నడుస్తుంది, దయ్యం నడుస్తుందేమో అని భయపడిపోతూ ఉంటారు. ఆ చూసినప్పుడు భయపడిపోతూ
అలా చూస్తుంటే యేసుప్రభువారేమో అని గ్రహించిన శిష్యుల్లో పేతురుగారు అంటారు కదా, పేతురుగారు ప్రభువుని చూసి నీళ్ళ మీద నడుస్తున్న యేసుని అయ్యా నేను కూడా నడుస్తానయ్యా, యేసుతో అంటున్నాడు నేను కూడా నడవనా అని అడుగుతుంటే యేసుప్రభు అని అంటారు రా వచ్చు నడువు అన్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడుస్తుంటే పేతురుగారు కూడా నీళ్ళ మీదకు నడవడానికి బయలుదేరాడు. నడుస్తున్నాడే కానీ ఎవరిని చూస్తున్నాడో తెలుసా, అక్కడున్న ప్రభువుని చూడట్లా. నడుస్తున్న ఆయన పిలిచే ప్రభు నేను నడవనా అన్న వ్యక్తి వైపు చూడట్లా, ఎవరిని చూస్తున్నాడో తెలుసా, గాలిని చూస్తున్నాడు. వస్తున్న గాలిని చూసి భయపడిపోతున్నారు పేతురుగారు, పడిపోతున్నాడు. యేసు ప్రభువుని పిలుస్తున్నాడు, గట్టిగా కేకలు వేసి ఏమంటున్నాడో తెలుసా, ఆ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నారట పేతురుగారు. ఈరోజు ప్రభువుని రక్షించమని మనం కేకలు వేస్తున్నాం, ప్రభువా మమ్మల్ని కాపాడు అంటున్నాం, చేయి పట్టుకోవడానికి ఆయన ఉన్నాడు అని పేతురుగారు నమ్మే కదా. నేను నీళ్ళల్లో నడుస్తానని చెప్పింది, నడుస్తానని ప్రభువుని చూస్తూనే కదా నడుస్తున్నాడు. కానీ ఎవరిని చూశాడు, వెంటనే గాలిని చూశాడు. ఈరోజు మన పరిస్థితులను చూస్తున్నామండి మనం, మన పరిస్థితులను చూసి మనం భయపడిపోతున్నాం. అమ్మో ఇది జరుగుతుందా, అమ్మో ఇది సాధ్యమా, ఇది నా వల్ల అవుతుందా, ఇంత డబ్బు ఖర్చు నేను చేయగలనా, ఇంత పెద్ద ఇల్లు నేను కట్టుకోగలనా, ఇన్ని ఫీజులు పిల్లలకి నేను కట్టగలనా, ఇవన్నీ మనం ఆలోచించుకునే ఆలోచనలు. మనం అలాగే ఆలోచిస్తాం, ఇవన్నీ నేను చేయగలనా. నువ్వు దేని చూస్తున్నావు, నువ్వు సమస్య వైపు చూస్తున్నావు, నువ్వు ఎవరి వైపు చూడట్లేదు, ప్రభు వైపు చూడట్లేదు. నీకు చెయ్యి అందించి ప్రభువారు నువ్వు రమ్మని సెలవిచ్చి, చూడండి నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు అని ఆయనతో అనేను, ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, ప్రభువా నన్ను రక్షించమనేను. తీసేకి చాలా కోపం వచ్చిందండి. వెంటనే ఏసై ఏమంటున్నాడో తెలుసా, అక్కడ చెయ్యి చాపి పట్టుకోమని. అంటే ఏసై పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహింపబడుతున్నావు, ఎందుకు సందేహిస్తున్నావు నువ్వు, నువ్వెంత అల్ప విశ్వాసమా, నేనున్నాననే ఆ యొక్క ధైర్యము నీకు లేదా, నువ్వు భయపడిపోతున్నావా అంటున్నాడు కదా అల్ప విశ్వాసి. అలాంటి అల్ప విశ్వాసం మనలో ఉందేమో, అలాంటి అవిశ్వాసం మనలో ఉందేమో, ఇది జరుగుతుందా ఇది జరగదా అని భయంకరమైన భయం మనలో ఉందేమో. నువ్వు సమస్య వైపు చూడకు, నీ బాధ భయంకరమైన పరిస్థితుల వైపు చూడకు, నీ అనారోగ్యం వైపు చూడకు, నీ జబ్బుల వైపు చూడకు, నువ్వు కట్టుకుంటున్న ఇంటి వైపు చూడకు, నీ సమస్య వైపు చూడకు, ప్రభు వైపు చూడు, మనుషుల వైపు అస్సలు చూడకు. మనుషులు నీకు నాకు ఏమీ సహాయం చేయరు. మనుషుల్ని పంపాలి, సహాయం చేయించాలన్నా ఆయన ఉండాలి, ఆయనే చేయాలి. ప్రభు చేయి పట్టుకొని నడుస్తూ నన్ను పట్టుకో అంటున్నాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది ఏసైకి, అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతున్నావు అని అంటున్నాడు. ఈరోజు ఏసై అన్నీతో నాతో అదే అంటున్నాడు, నువ్వు నమ్ము, అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యము సెలవిస్తుందిగా, నువ్వు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. అడుగు, నువ్వు అడిగిన దాన్ని పొందుకున్నాము అని నమ్ముడు. పొందుకోబోచున్నామని కాదు, పొందుకుంటున్నాం, జరుగుతుంది వస్తుంది అని నువ్వు నేను నమ్మాలి. మూడవదిగా మనము నమ్మి ప్రభువుని అడగాలంట. నిజమేనండి, ఎంత అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు, మనలో భయం ఉండకూడదు. నా తండ్రి నాతో ఉన్నాడు, నిజంగా నాతో. ఈరోజు చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు తల్లిదండ్రులు నమ్ముతారండి, మనం భయపడిపోతూ ఉంటాం. ఆ చిన్నది నమ్మింది గొడుగు పట్టుకొని వస్తుంది. ఇంకొకసారి ఒక సైంటిస్ట్లట, మీకు అర్థం అవ్వాలని, మీకు మిమ్మల్ని ధైర్యపరచాలని నేను చిన్న చిన్న కథల్లా చెప్తున్నాను మీకు. ఉపమానం లేకుండా యేసుప్రభు ఎక్కడ బోధించలేదని ఉంది. ఏదో మీకు కూడా ఇలాంటివి చెప్తే నాకు మీకు ఒక మంచి ధైర్యం అని చెప్తున్నాను. ఒకసారి కొంతమంది సైంటిస్టులకి ఒక రకమైన మొక్క కావాల్సి వచ్చింది పరీక్షించడానికి. ఆ సైంటిస్టులు ఆ మొక్క కోసం ఆ ప్రదేశానికి వెళ్తే అది ఎక్కడో అగాధంలో ఉందని తెలిసింది, చాలా లోతట్టి ప్రాంతంలో ఉందని తెలిసింది. అది చాలామందిని అడుగుతారు, అది తీయాలి, ఆ మొక్కని ఎవరు తీస్తే వాళ్ళకి బహుమానాలు ఇస్తాం అని ప్రకటించినా ఎవరు ముందుకు రాలా. ఎందుకు, అంత అగాధం, లోపలంతా చీకటి, ఏముంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ లోపలంతా మొక్కలు ఉన్నాయని వీరు కనిపెట్టగలిగారు, కానీ దాన్ని తీయలేకపోయారు. ప్రకటిస్తే ఒకరోజు ప్రకటించి ఎవరు వస్తే వాళ్ళకి
మంచి బహుమానం ఇస్తామని, చాలా ఊహకు అందనంత బహుమానాన్ని ఇస్తామని ప్రకటిస్తే ఒక బక్క చిక్కుపోయిన అతను వచ్చాడు. వచ్చి నేను వెళ్తానండి, నేను తీస్తానండి అన్నాడు. నువ్వేంటి ఇంత సన్నంగా ఉన్నావు, ఇంత చిన్నోడివి, నువ్వెలా తీస్తావు, నువ్వెలా లాగుతావు అంటే నేను తీస్తాను, నేను తీసుకొస్తాను కదా మీకు అంటాడు. అప్పుడు తాళ్ళు వేయించి ఆ తాళ్ళు కిందకు వేసినప్పుడు ఆ అబ్బాయిని కిందకు దించుతాడు అతను. ఆ తాళ్ళు వేసి అతను ఆ కిందకు దించి అతన్ని వేసేయగానే అతడు గబగబా వెళ్ళిపోతాడు, ఎవరికీ కనిపించడు. అందరూ ఆశ్చర్యపోతారు, అల్లిపోతారు, అమ్మో వస్తాడో రాడో, వస్తాడో రాడో అని. కాసేపటికి చాలా సమయం తర్వాత పైకి వస్తాడు. పైకి వచ్చి ఆ పువ్వులతో ఉన్న మొక్కని వాళ్ళకి అందచేస్తాడు. వాళ్ళు చూసి చాలా సంతోషించి అతను వెళ్ళిపోతుంటాడు. రే అబ్బాయి, నీకు భయమే లేదా, నీకు భయం అనిపించలేదు, అంత లోతు ప్రాంతానికి వెళ్ళావు, అంత దూరానికి దిగిపోయావు, ఏంటి నీ ధైర్యం అంటే తాళ్ళు వేసి పంపించిందే మా నాన్న అంటాడు. తాళ్ళు వేసి దించింది నా నాన్నే కదా, నాకు భయం ఏంటి, ఈరోజు నీ చేయి పట్టుకుని నడిపించేది ఆయన, నిన్ను నడిపించేది, నన్ను నడిపించేది ఆయన. నీ భారము యెహోవా మీద మోపుము, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశము, నీ పనుల భారం అంతా ఆయన మీద మోపు. నీ ఉద్దేశం ఏమైందో ఆయన సఫలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నువ్వు అడిగిన వాటినన్నిటిని నువ్వు పొందుకునేటట్లుగా ఆయన చేస్తాడు. నువ్వు అడగాలి, నమ్మకముతో అడగాలి, విశ్వాసముతో అడగాలి, అల్ప విశ్వాసముగా అడగకూడదు, సందేహపడుతూ అడగకూడదు. అలా అడిగితే మనం ఏమి ఈరోజు ఈ లోకంలో మనం ఏది సాధించలేము. రెండోది ఏంటో తెలుసండి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైన, ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకముతో అడగాలటండి. ఇది చేయగలడు నా యేసయ్య అని నమ్మాలి. ఎవరు నమ్మారో తెలుసా అండి, ఒక అన్యుడు, శతాధిపతిగా ఉన్న ఒక అన్యుడు నమ్మాడంట. యేసయ్య దగ్గరికి వచ్చి శతాధిపతి అంటున్నాడంట, నా కుమారుడు పక్షవాయు చేత బాధపడుతున్నాడు, అతను ఆ వ్యాధితో ఉన్నాడు, అతనికి నువ్వు స్వస్థత ఇవ్వా అంటే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా, నువ్వు వెళ్ళు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అంటున్నప్పుడు అతను అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రును కాదు, నాకు యోగ్యత లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా కుమారుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడు. చూడండి, నేను పాత్రును కాదు, నువ్వు మాట మాత్రము సెలవివ్వు అక్కడ నువ్వు నా దాసుడు, అక్కడ నా కుమారుడు అక్కడ స్వస్థపరచబడతాడు. ఒక అన్యుడండి, అతను నమ్ముతున్నాడు, పిల్లలు నమ్ముతున్నారు. ఈరోజు భయంకరమైన భక్తి చేస్తూ మరి భయంకరమైన విశ్వాసిగా అంటే బలముగా ఉన్న విశ్వాసులుగా ఉన్న మనము, ప్రభువులో బలంగా ఎదుగుతున్న మనము అల్ప విశ్వాసులు అయిపోతున్నామేమో, అప్పుడప్పుడు పడిపోతున్నామేమో, దేవుడు చేస్తాడో చేయడో అని అనుమానిస్తున్నామేమో. అన్యుడు నమ్ముతున్నాడు, అన్యురాలు, అన్యులు, మన పక్కింటి వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు నమ్ముతున్నారు. మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థిస్తే మీ దేవుడు మాకు ఏదైనా చేస్తాడు, మీరు ప్రార్థన చేస్తే మాకు నెమ్మది వస్తుంది, మీరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత. పల్లెటూరులో ఎక్కువ అడుగుతారండి, మేము చేసే పరిచర్లో అక్కడ వెళుతున్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు, అమ్మ ప్రార్థించండి అమ్మా, మీరు ప్రార్థన చేస్తే జరుగుద్దమ్మా. వాళ్ళకు ఉంటుందండి విశ్వాసము, నీకు నాకు ఉంటుందా ప్రభువులో? యేసు ప్రభు వారు బాధపడతారండి, ఏడుస్తారు, ఇంత చేసిన వీళ్ళు నమ్మడం లేదు. నమ్మాలండి, నా తండ్రి నన్ను పట్టుకున్నాడు అన్న ఆ చిన్న కుర్రాడుకున్న ధైర్యము, ఆ చిన్నపిల్ల కార్యము చేయబోతుంది, వర్షం వస్తుందన్న విశ్వాసము నీలో నాలో లేకపోతే ఎలా? మనలో ఆ విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి, విశ్వాసములో మనం నాటబడాలి, బలపరుచుకోవాలి మనల్ని మనం. చా, సాతాను ఆలోచనలు, భయపడే ఆలోచనలు నాలో వద్దు, నాకు అలాంటి ఆలోచనలు రాకూడదు, నా దేవుడు అలా చేయడు, నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్మాలట. మూడోది ఏంటో తెలుసా అండి, మంచి మనసుతో ఆయన్ని అడగాలి. నువ్వు మంచి మనసుతో ఉండి ఏది అడిగినా ఆయన చేస్తాడు. నీ మనసులో ఎవరి మీదో కోపం పెట్టుకొని, ఎవరో పాడైపోతుంటే సంతోషిస్తూ, ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేయకుండా, ఎవరికైనా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండా, నీ ఆత్మ నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. నువ్వు నిజమైన యేసుప్రభు వారిని నిజంగా నువ్వు నమ్మితే, యేసుప్రభులో నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు నిజంగా బాప్తీసం తీసుకుంటే,
ఖచ్చితంగా దేవుని వాక్యము, దేవుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడుద్ది. నీకు మంచి మనసు లేకపోతే నీ ఆత్మ చెప్పుతొద్దు అలాగా. నీ ఆత్మ ఖచ్చితంగా చెప్పొద్దు. నువ్వు మంచి మనసుతో అడగాలండి, ఏది అడిగినా అది చేస్తాడు. మంచి హృదయంతో చేయాలి. రెండో రాజుల గ్రంథంలో హిజ్కియా రాజు ఉంటాడు కదా, హిజ్కియా రాజుకు మరణకరమైన రోగము ప్రాప్తించగానుంది. మరణకరమైన రోగం అతనికి వచ్చినప్పుడు అతను యెషయా ప్రవక్త వచ్చి అంటాడు కదా, నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వింకా మరణించబోతున్నావు, నువ్వింకా నీకు సమయం అయిపోయింది, నీళ్ళు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా చాలా ఏడుస్తాడు ప్రభు సన్నిధిలో, అయ్యా నేను ఎంత యథార్థవంతుడిగా ప్రవర్తించానో, నేను ఎట్లు నీ సన్నిధిలో ప్రవర్తించానో నీకు తెలుసు. గోడ తట్టు తిరిగిపోయాడు. ఈ వార్త వినగానే ఇల్లు సర్దు చక్కబెట్టుకో, నువ్వు చనిపోతావు అనగానే గోడ తట్టు తిరిగి ఏమని ఏడుస్తున్నాడో తెలుసా, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించుతును, నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తము ఎలా చేశానో సమస్తము నీకు తెలుసు, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవా అని ఏడుస్తాడు. కన్నీరు కారుస్తాడండి. దేవుని మనస్సు మారిపోతుంది. తన కన్నీరు తన్ని ఏం చేస్తుందో తెలుసా అండి, ఊపేస్తుంది యేసయ్యని. వెంటనే యెహోవా అంటున్నాడు కదా, నీ ప్రార్థన నేను విన్నాను, కృపతో నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను, నీ దుఃఖమును నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను, కనుక నీకు మళ్ళీ 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చి నీకు సత్తువులైన వారిని నీ చేతికి అప్పగిస్తాను. ఎంత ఘనతో చూడండి, ఎంత గొప్పగా దేవుడు అతన్ని బలపరిచాడో చూడండి. ఈరోజు ఆయన మీద ఆనుకొని నువ్వు అడుగుచున్న వాటినన్నిటినీ నేను పొందుకొని ఉన్నామని నమ్ము. దేవుని వాక్యమే చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వను, అడిగిన ప్రతిదాన్ని పొందుకొని ఉన్నామని నమ్మమంటున్నాడు దేవుడు. యేసయ్య ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకొక వాక్యం చూసుకుందా, యోహాను సువార్త 15:7 ఏమందో తెలుసా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండి నీడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఎవ్వరము జీవించకూడదు. దేవుని వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, అడుగుడి మీకు ఇవ్వండిన్న మాట నువ్వు జ్ఞాపకము చేసుకున్నప్పుడు, అడిగాను నేను ప్రభు సన్నిధిలో, నేను మోకరించి అడిగాను, నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో నా కన్నీరు విడిచి నా సమస్య ఆయనకి చెప్పుకున్నాను, నేను అడిగాను అని నువ్వు ఖచ్చితంగా ఆయన అడిగినప్పుడు అది పొందుకుంటావని మాత్రం నువ్వు నమ్ము. ఒకవేళ ఆలస్యం అయితే కంగారు పడిపోకు, అది తప్పక నెరవేర్చే దేవుడు నీ దేవుడు నా దేవుడు. నువ్వు ఏది అడిగేవో అది పొందుకుంటావు. ఒకవేళ ఆలస్యమైనను తప్పక నెరవేరుతుందండి, తప్పక నువ్వు చూస్తావు, తప్పక నీ కార్యాన్ని నువ్వు పొందుకునే వరకు దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. కనుక అడుగుడి మీకు ఇవ్వండిన్న మాటను నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చుకుందాం, అడుగుదాం, అడిగి పొందుకోబోతున్నామని నమ్ముదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించు మా పరమతండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నిజమే తండ్రి, నీ వాక్యము చెప్పినట్లుగా అడుగుడి మీకు ఇవ్వండి. నిజమే తండ్రి, మేము అడిగిన ప్రతిదాన్ని పొందుకోబోతున్నామని నమ్ముతున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మాలో అవిశ్వాసము కానీ అల్పవిశ్వాసము కానీ మాలో రాకుండా అయ్యా మమ్మల్ని నీవే బలపరచు తండ్రి, నీవే బలపరచు, మమ్మల్ని అందరినీ బలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మరక్షకుడైన యేసునామమును అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.